డాక్టర్ గారు, నాకు హిస్టెక్టమీ ఆపరేషన్ అయి 15 సంవత్సరాలైంది. గర్భాశయానికి పుండు వచ్చిందని 30 సంవత్సరాల వయసులోనే ఆపరేషన్ చేసి గర్భాశయాన్ని తీసేశారు. అప్పటి నుండి ఏ బాధ లేకుండా ఉంది. కానీ ఇటీవల కాలంలో నాకు జ్వరం వచ్చినట్లు ఫీలింగ్ ఉంటుంది. చెమటలు కూడా వస్తున్నాయి. నీరసంగా ఉంటుంది. థర్మోమీటర్ పెట్టి చూస్తే జ్వరం కనబడదు. థర్మోమీటర్ కు కూడా అందని జ్వరం ఉంటుందా? నాకు ఇటీవల చిరాకు, కోపం, విసుగు, నిద్ర లేకపోవడం, అలసట చాలా ఎక్కువైపోయాయి. ఇవన్నీ ఈ ఫీవరిష్ ఫీలింగ్ వల్లనే అని అనుకుంటున్నాను. థర్మోమీటర్ కి అంతుపట్టని జ్వరాన్ని తగ్గించడం ఎలా? ఎన్నో రకాల మందులు వాడాను, అయినా జ్వరం తగ్గడం లేదు. దీనికి ఏదైనా పరిష్కారం చెప్పండి అంటున్నారు. వీడికి థర్మోమీటర్ అందరి జ్వరం ఉంటే రాలేదండి. వీడికి మెనోపాజ్ వచ్చింది. 30 ఏళ్ళకైతే ఆడు ఇస్టెక్ని తీసేసినా, ఇస్టెక్ని చేసినా అంటే గర్భాశయం తీసేసినా ఓవరీస్ ఉంటాయి. ఆ ఓవరీస్ ఎప్పుడైతే ఫంక్షన్ తగ్గిపోతుందో, అక్కడ ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుందో మెనోపాజ్ సింప్టమ్స్ వస్తాయి. ఇప్పుడు చెప్పింది చూడండి, నా ఒళ్ళు వేడికి ఉంటుంది, చెమట పోస్తాయి, చిరాకు, కోపం, విసుగు, అలసట, అన్వేషణ, నిద్ర పట్టకూడదు అని చెప్పేసారా, ఇవన్నీ కూడా మెనోపాజ్ లక్షణాలు. అంటే సాధారణ లేడీస్ ఏమనుకుంటారంటే గర్భాశయం తీసేశారు కనుక ఇక నా మెనోపాజ్ ఏంటి, గర్భాశయం ఉంటేనే మెనోపాజ్ ఉంటారు. గర్భాశయం తీసేయడానికి ఉండడానికి సంబంధం లేదు. ఎప్పుడు గర్భాశయం తీసేసినా ఓవరీస్ మాత్రం అక్కడ ఉంచుతారు. అంటే అండాశయాలు ఉంటారు సార్, అవి తీరు ఉంచుతారు. ఎందుకంటే వాటి ద్వారానే స్త్రీకి స్త్రీత్వం మిగిలి ఉంటుంది. అవి తీసేస్తే ఆ స్త్రీకి ఉండలేదు. అంతేత నాలుగు ఉంచుతారు, ఓవరీస్ ఉంచుతారు. ఏం చెడిపోతే రెండింటిలో ఒకటి తీస్తారు కానీ, ఎందుకంటే 2 ఓవరీస్ ఉంటాయి. ఒక ఓవరీ పాడైపోతే ఒకటి తీసి ఒకటి రెండోదో ఉన్న తప్పకుండా రెండు ఎప్పుడు తీరు. అంచేత ఆ మిగిలిన ఒకటి కూడా 40-50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఫంక్షన్ లేకుండా పోయింది. అంటే దవి దాంట్లోంచి ఈస్ట్రోజన్ హార్మోన్ రావడం మానేసింది. ఈస్ట్రోజన్ హార్మోన్ ఎప్పుడు రావడం తగ్గిపోయిందో అప్పుడు మెనోపాజ్ అంటే మామూలుగా ముక్కిండిపోయేటప్పుడు వచ్చే బాధలన్నీ అప్పుడు వస్తాయి మేడం. ఇప్పుడు ఈ విషయంలో 6 మెనోపాజ్ లక్షణాలు వచ్చాయి. అంటే ఒంపు మెనోపాజ్లకి ఏంటి, ఈ వాస్కులర్ చేంజెస్, రక్తనాళాలు వేకొచ్చేస్తాయి. వేకొచ్చి చెమట పోసేస్తుంటాయి, ఒళ్ళు వేడిగా అనిపిస్తుంది, తల వేడి అంతా చెమట పోసేస్తుంటాయి, తల చూ నీళ్ళు కారిపోతుంటాయి. ఇవన్నీ కూడా మెనోపాజ్ లక్షణాలు. అది ఏమీ లేదు, సింపుల్ హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకుంటే అవన్నీ 6 నెలల నుంచి 2 సంవత్సరాలు పోతాయి. అది డాక్టర్ గారు, డాక్టర్ గారు నాకు ఇవన్నీ బాధలు ఉన్నాయి, ఏ మెనోపాజా అని అడిగేసేసి మందులు వాడుకుంటే ఫీల్ బాగుంటాయి.